Hi dear students, welcome to Plato and guys. This Hi. is your VMR. Now today, all of you, I'm going to start a concept or a topic all of you partnership. And today's topic is all of you partnership. Right? Partnership all of you I think, Swamy, partnership. Okay, Partnership. Okay. ఇది చేసే ముందు కొన్ని బేసిక్ పాయింట్స్ చూద్దాం అండి పార్ట్నర్షిప్ లో కొన్ని బేసిక్ పాయింట్స్ చూద్దాం లో అబ్జర్వ్ గాయస్ ఐ వాంట్ టు స్టార్ట్ అ బిజినెస్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయదలుచున్నాను ఐ వాంట్ టు స్టార్ట్ అ బిజినెస్ ఒక వ్యాపారం ప్రారంభిద్దాం డిసైడ్ అయ్యాను అయితే ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి నాకు మొత్తం పది లక్షల రూపాయలు కావాలి వాంటు స్టార్ట్ బిజినెస్ అలా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఆ బిజినెస్ స్టార్ట్ నాకు మొత్తం పది లక్షలు కావాలి కానీ నేను ఏ నా దగ్గర ఆరు లక్షల రూపాయలు మాత్రమే ఉంది నా దగ్గర ఆరు లక్షలు ఉన్నాయి సో నేను మీ దగ్గరికి అప్రోచ్ అయ్యాను బి నువ్వే నువ్వు బి నీ దగ్గరికి అప్రోచ్ అయ్యాను మరి ఏమంటావు నా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అన్నాను మొత్తం పది లక్షలు కావాలా నా దగ్గర ఒక ఆరు లక్షలు ఉన్నాయి మరి నువ్వు ఇంట్రెస్ట్ ఉందో చెప్పు నువ్వు నాలుగు లక్షలు పెడతావు అంటే ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఏమంటావు అని అడిగాను

ఈ పదిహేను లక్షల్లో మరి ఎవరు ఎక్కువ తీసుకోవాలి ఎవరు తక్కువ తీసుకోవాలి అబ్బస్ నేను ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే నా పెట్టుబడి ఆరు లక్షలు నీది ఆఫ్టర్ ఆల్ నాలుగు లక్షలు ఎస్ వచ్చిన లాభాల్లో నేను ఎక్కువ తీసుకోవాలి మరి నేనేది తీసుకున్నా నువ్వేం తీసుకుంటావు ఈ ప్రాఫిట్ ఈ లాభం అనేది దేని మీద బేస్ చేస్తావంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టుబడిపై ఆధారపడి విభజించకూడదు ఓకే సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇదొక బ్లాక్ ఇదొక బ్లాక్ తీసుకుంటే క్యాన్సిలేషన్ చూస్తే రెండో ఎక్కం మూడు సార్లు రెండో ఎక్కం రెండు సార్లు ఐదు సున్నాలు ఐదు సున్నాలు కట్ చేశానండి అంటే ఇది ప్రాఫిట్ రేషియో అండి లాభాల నిష్పత్తి ఇది సో లాభాలని మూడు ఇస్టు రెండు నిష్పత్తిలో పంచడం జరుగుతుంది దీని అర్థం ఏంటంటే ఏ అనేవాడు మూడు భాగాలు లాభం తీసుకుంటే బి అనేవాడు రెండు భాగాలు లాభం తీసుకుంటాడు దీని అర్థం ఏ అనేవాడు మూడు భాగాలు తీసుకుంటే బి అనేవాడు రెండు భాగాలు తీసుకుంటాడు మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే ఫైవ్ పార్ట్స్ అండి ఫైవ్ పార్ట్స్ ఎంత అంటే పదిహేను లక్షలు ఒక పార్ట్ ఎంత అంటే మూడు లక్షలు అండి ఒక పార్ట్ మూడు లక్షలు ఏ వాటా ఎంత త్రీ పార్ట్స్ ఎంత నైన్ ల్యాక్స్ బి వాటా ఎంత టూ పార్ట్స్ ఎంత సిక్స్ ల్యాక్స్ ఏ వాటా నైన్ ల్యాక్స్ బి వాటా సిక్స్ ల్యాక్స్ రైట్ నా వాటా ఎంత అంటే తొమ్మిది లక్షలు మీ వాటా ఎంత అంటే ఆరు లక్షలు క్లియర్ ఇస్తాను అబ్జరా ద సో హియర్ ప్రాఫిట్ అనేది దేవి బేస్ చేసేవాడి పెట్టుబడులపై ఆధారపడి విభజించబడను ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ దీని నుంచి నాకు వచ్చిన పాయింట్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చిన పాయింట్ ఏంటంటే ప్రాఫిట్ అనేది ప్రాఫిట్ ఈజ్ డివైడెడ్ ప్రాఫిట్ ఈజ్ డివైడెడ్ బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ పాయింట్ లాభము అనునది లాభము అనునది పెట్టుబడిపై ఆధారపడి లాభము అనునది పెట్టుబడిపై ఆధారపడి విభజించబడును అ పాయింట్ ద ప్రాఫిట్ ఈస్ క్లియర్లీ డివైడెడ్ బేస్డ్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్ లాభం అనున్నది పెట్టుబడిపై ఆధారపడి విభజించబడును లాభం ఈస్ క్లియర్లీ ప్రాఫిట్ ఈస్ క్లియర్లీ బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ క్లియర్ Next one. In the first point, and this is your first point. This is your first point, I love you. Profit is divided based on investments. Now let's move to the second point now. Let's move to the second point now. Look. Guys, this time I'll you myself, I am here. I started a business, I love you. I started a business with the investments. Guys, myself, I am here. I started a business I love you with the investments. Three lakh. Uh, ఒక ఫైవ్ ల్యాక్స్తో నేను ఇన్వెస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను అండి ఓ ఐదు లక్షల రూపాయలతో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను వ్యాపారం ప్రారంభించాను ఐదు లక్షల రూపాయలతో ఇప్పుడు నువ్వు వచ్చావు నా ఆయనకి రా నువ్వు రా వచ్చి నువ్వు వచ్చి అడుగుతున్నాను సర్ 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 మై సెల్ఫ్ ఆంబీ నేను మీతో పాఠమే జాయిన్ అవ్వాలనుకుంటున్నాను ఎప్పుడొచ్చావు యూ కేమ్ ఆఫ్టర్ త్రీ మంత్స్ బి యూ కేమ్ ఆఫ్టర్ త్రీ మంత్స్ యూ కేమ్ ఆఫ్టర్ త్రీ మంత్స్ ఒక మూడు నెలల తర్వాత వచ్చావు వచ్చావు అడిగా అంటే సార్ నేను కూడా మీ వ్యాపారంలో అనుకుంటున్నాను ఒక పార్ట్నర్గా ఈవెన్ ఐ ఐఆమ్ ఆల్సో రెడీ టు ఇన్వెస్ట్ ఫైవ్ ల్యాక్స్ నువ్వు కూడా ఒక ఐదు లక్షలు పెట్టుబడి పెడతా అన్నావు ఐమ్ యాక్సెప్టింగ్ నాట్ ఏ ప్రాబ్లం యూ కెన్ జాయిన్ యూ కెన్ జాయిన్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఐ టోల్ వెరీ క్లియర్లీ రండి జాయిన్ అవ్వండి అని చెప్పాను జాయిన్ అయ్యావు ఎప్పుడు జాయిన్ అయ్యావు నువ్వు నువ్వు వచ్చింది ఆఫ్టర్ త్రీ మంత్స్ విత్ ద సేమ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చావు అయితే వన్ ఇయర్ అయిపోయిందండి వన్ ఇయర్ అయిన తర్వాత చూస్తే క్లియర్గా ప్రాఫిట్ మనకి వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ తర్వాత పద్నాలుగు లక్షల ప్రాఫిట్ వచ్చింది ఒక సంవత్సరం తర్వాత పద్నాలుగు లక్షల రూపాయల లాభం వచ్చింది ఒక సంవత్సరం తర్వాత పద్నాలుగు లక్షల రూపాయల లాభం వచ్చింది అయితే ఏ వాటా ఎంత బి వాటా ఎంత క్వశ్చన్ ఇది క్వశ్చన్ ఏ వాటా ఎంత బీ వాటా ఎంత రైట్ లొక్ ఇప్పుడు ఇవి ఇన్వెస్ట్మెంట్స్ అండి ఇవి ఇన్వెస్ట్మెంట్స్ ఇక టైం పీరియడ్ చూస్తే ఐ వాస్ దే ఫర్ ఎంటైర్ వన్ ఇయర్ నేనైతే మాత్రం ఎంటైర్ వన్ ఇయర్ ఉన్నానండి పన్నెండు నెలలు ఉన్నాను మరి నువ్వు జాయిన్ అయింది మూడు నెలల తర్వాత జాయిన్ అయ్యావు నైన్ మంత్స్లో ఉన్నావు ఓకే చెప్పావు ఏమని చెప్పావు ఇన్నాకొక పాయింట్ ఇచ్చాను చూడండి వాట్ ఇస్ ద పాయింట్ ఇయర్ ప్రాఫిట్ ఈస్ డివైడెడ్ బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నావు ప్రాఫిట్ ఈస్ డివైడెడ్ బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్న దాని ప్రకారం కెనేసే ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఈక్వల్ సో ఇద్దరం ఈక్వల్గా తీసుకుందాం పద్నాలుగు లక్షలని ఏడు లక్షలు నువ్వు ఏడు లక్షలు తీసుకున్నావు ఏం మాట్లాడుతున్నావు ఏడు లక్షలు నువ్వు ఏళ్ళ లక్షలు ఏంది నేనండి నేను ఫస్ట్ డే నుంచి లాజ దాకా ఉన్నాను వ్యాపారంలో పన్నెండు నెలలు ఉన్నాడు నేను వ్యాపారంలో నువ్వు ఉన్నది ఆఫ్టర్ ఆల్ తొమ్మిది నెలలే నువ్వు ఉన్నదంతవా తొమ్మిది నెలలు ఉన్నావు పెట్టుబడి సేమ్ పెట్టినావు నువ్వు ఉంది తొమ్మిది నెలలే నేను ఎంటర్ వన్ ఇయర్ ఉన్నాను సో యూ షుడ్ నాట్ టాక్ లైక్ దాట్ నా ఇఫ్ యూ అబ్జర్వ్ ఇప్పుడు ప్రాఫిట్ అనేది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎలాగో కాన్స్టాన్స్ ఉన్నాయండి ఇన్వెస్ట్మెంట్స్ ఎలాగో కాన్స్టాన్స్ ఉన్నాయి ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక ప్రాఫిట్ టైం పీరియడ్ మీరు బేస్ చేసి డివైడ్ చేద్దాం మూడో ఎక్కొని చూస్తే నాలుగు సార్లు మూడో ఎక్కని చూస్తే మూడు సార్లు ఇది ప్రాఫిట్ రేషియో ఇది ప్రాఫిట్ రేషియో సో వడే వన్ టు సే ఇది ఎలాగో సేమ్ ఉన్నాయి కదండి ఇవి ఎలాగో సేమ్ ఉన్నాయి కజ్జెసేయండి ఇక నాలుగో యొక్క మూడు సార్లు నాలుగో యొక్క మూడో యొక్క నాలుగు సార్లు మూడో యాక్ మూడు సార్లు అంటే ఇక్కడ లాభం అనేది నాలుగు ఇస్టు మూడు నిష్పత్తిలో పంచబడుతుంది ఇక్కడ ఏ అనేవాడు నాలుగు భాగాలు తీసుకుంటే లాభంలో బి అనేవాడు మూడు భాగాలు తీసుకుంటాడు మొత్తం సెవెన్ పార్ట్స్ ఎంత అంటే ఫోర్టీన్ లాక్స్ అండి ఒక పార్ట్ ఎంత అంటే టూ లాక్స్ సో ఏ షేర్ ఫోర్ పార్ట్స్ ఎంత ఎయిట్ లాక్స్ బి షేర్ త్రీ పార్ట్స్ ఎంత సిక్స్ ల్యాక్స్ క్లియర్ నా వాటా ఎనిమిది లక్షలు నీ వాటా ఆరు లక్షలు క్లియర్ అబ్జలో ఒక పాయింట్ చూద్దాం అండి పాయింట్ చూద్దాం చూడండి ఇక్కడ ప్రాఫిట్ అనేది దేమి బేస్ చేసి డివైడ్ చేశారండి ఇన్వెస్ట్మెంట్స్ ఎలాగో కాన్స్టాంట్స్ ఉన్నాయి కాబట్టి ప్రాఫిట్ అనేది టైం పీరియడ్ మీద బేస్ చేసి డివైడ్ చేయాల్సి వచ్చింది రైట్ హియర్ ఫ్రమ్ దిస్ ఐ గోట్ ఎ పాయింట్ ఫ్రమ్ దిస్ ఐ గోట్ ఎ పాయింట్ దట్ ఈస్ ప్రాఫిట్ ఈస్ డివైడెడ్ ప్రాఫిట్ ఈస్ డివైడెడ్ బేస్డ్ ఆన్ టైం పీరియడ్స్ ప్రాఫిట్ ఈస్ డివైడెడ్ బేస్డ్ ఆన్ టైం పీరియడ్స్ వెన్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ కాన్స్టాంట్ వెన్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ కాన్స్టాంట్ లాభం అనున్నది కాలాలపై ఆధారపడి విభజించబడిన లాభం అనేది కాలాలపై ఆధారపడి విభజించబడును లాభం అనేది కాలాలపై ఆధారపడి విభజించబడిను పెట్టుబడి అనునది స్థిరంగా ఉన్నప్పుడు పెట్టుబడి అన్నది స్థిరంగా ఉన్నప్పుడు దిస్ ఇస్ యువర్ సెకండ్ పాయింట్ సో ఫస్ట్ పాయింట్ ఇఫ్ అబ్జర్వ్ ఆఫ్ యూ ప్రాఫిట్ ఈస్ డివైడ్ బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ వెన్ ఇన్ వెన్ టైం పీరియడ్ ఈస్ కాన్స్టాంట్ ఇక్కడ వెన్ టైం పీరియడ్ ఈస్ కాన్స్టాంట్ కాలాలు స్థిరంగా ఉన్నప్పుడు సో ఈ రెండు పాయింట్స్ నుంచి అలా ఈ రెండు పాయింట్స్ నుంచి మనం ఒక కాన్సెప్ట్ చెప్పచ్చు ఈ రెండు పాయింట్స్ నుంచి ఏం చెప్పచ్చు అంటే ఈ రెండు పాయింట్స్ నుంచి వీ కెన్ సే ఏ పాయింట్ వెరీ క్లియర్లీ ద ప్రాఫిట్ ఈస్ డివైడెడ్ ఫ్రమ్ దీస్ టూ పాయింట్స్ వీ కెన్ సే క్లియర్లీ ద ప్రాఫిట్ ఈస్ డివైడెడ్ Based on investments and time periods, the profit is divided based on investments and time periods. Our rundu points from one and two, we can say from one and two, we can say the profit is divided based on investments and time periods. Labhamo Petubadi Mariyu. కాల పరిమితులపై ఆధారపడి విభజించబడును ద ప్రాఫిట్ ఈస్ డివైడెడ్ బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టైం పీరియడ్స్ లాభం అనేది పెట్టుబడి మరియు కాల పరిమితులపై ఆధారపడి విభజించబడును దిస్ ద పాయింట్ దట్స్ క్లియర్ The Next point, I This is we finished till now, uh, three points, and this is your third point, okay? Right now, let's see. Move to the next. We, we got a point of you now, right now. Profit is divided finally, profit is divided based on investments as well as time periods. Profit is divided based on investments as well as time periods, right? Now, let's move to the next point. I'll have let's move to the next point. Now. The next point, if you observe this time, I love you. ఐ వాంట్ టు స్టార్ట్ అ బిజినెస్ దిస్ టైం ఐ వాంట్ టు స్టార్ట్ అ బిజినెస్ ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఫర్ దట్ బిజినెస్ ఐ నీడ్ ఓవర్అల్లీ ట్వెల్వ్ లాక్స్ అండి ఒక వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వ్యాపారాన్ని నాకు మొత్తం మీద పన్నెండు లక్షలు కావాలి పన్నెండు లక్షలు కావాలి నా దగ్గర అయితే ఒక ఎయిట్ లాక్స్ ఉన్నాయండి నా దగ్గర ఒక ఎయిట్ లాక్స్ ఉన్నాయండి మరి మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు అయితే అలా అబ్జావ్ నా దగ్గర ఒక ఎయిట్ లాక్స్ ఉన్నాయి నేను మీ దగ్గరకు వచ్చాను నేను మీ దగ్గరికి వచ్చాను అడుగుతున్నాను చూడు బాబు నువ్వు ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నావు మేబీ ఎస్ఐఓ ఎస్ఐగా ఒక చేస్తున్నావు ఓ ఏరియాలో ఎదురు గురించి అడుగుతున్నా ఏమైనా నీకు గుర్తున్నాను నేను విఎంఆర్ ఇగో ఓ వ్యాపారం ఉంది నా దగ్గర ఒక బిజినెస్ ప్రపోజల్ ఉంది ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు ఐ హ్యావ్ ఎయిట్ ల్యాక్స్ ఓన్లీ యాక్చువల్లీ బిజినెస్ స్టార్ట్ చేయాలండి మొత్తం మీద బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పన్నెండు లక్షలు కావాలా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పన్నెండు లక్షలు కావాలా నా దగ్గర ఒక ఎందు ఉంది మరి నువ్వు ఇంట్రెస్ట్ ఉంటే మరి నువ్వు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు నాలుగు లక్షలు పెడతావా ఏమంటావు ఓ నాలుగు లక్షలు పెట్టు నువ్వేమంటావు అంటే సార్ సార్ మరి పెడతాను కానీ నాకు ఆల్రెడీ ఐమ్ వర్కింగ్ యాజ్ ఎ ఇన్స్పెక్టర్ సార్ ఐమ్ వర్కింగ్ యాజ్ అ సబ్ ఇన్స్పెక్టర్ బట్ మరి నేను రాలేను కదా అన్నాడు నువ్వు రావక్క చూడు నీ జాబ్ నువ్వు చేసుకో నువ్వు ఒక్కరోజు కూడా రామాకు వ్యాపారంలో నువ్వు రామాక నేను చూసుకుంటా మొత్తం అంతా ఐ ఐల్ టేక్ కేర్ బిజినెస్ కంప్లీట్ బిజినెస్ విల్ టేక్ కేర్ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ నువ్వు రావాల్సిన అవసరం లేదు నో నీట్ టు కమ్ ఐల్ టేక్ కేర్ కంప్లీట్ బిజినెస్ నాకు కావాల్సిన ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ యూ జస్ట్ గివ్ మీ ఇన్వెస్ట్మెంట్ యూ జస్ట్ గివ్ మీ ఇన్వెస్ట్మెంట్ దాట్స్ ఏ సో ఐ అగ్రీడ్ యూ అగ్రీడ్ యూ అగ్రీడ్ సో నువ్వేం చేసావు అంటే పర్వాలేదు నేను రాకలేదంటే ఓకే ఐ గివ్ యూ ఇన్వెస్ట్మెంట్ నాలుగు లక్షల రూపాయలు నువ్వు ఇచ్చావండి నాలుగు లక్షలు నువ్వు ఇచ్చావు వ్యాపారం ప్రారంభమైంది నా ఇన్వెస్ట్ ఇది ఇది ఇన్వెస్ట్మెంట్స్ అండి ఇవి ఇన్వెస్ట్మెంట్స్ ఇక టైం పీరియడ్ చూస్తే నా ఇన్వెస్ట్మెంట్ వన్ ఇయర్ ఉంది నీ ఇన్వెస్ట్మెంట్ కూడా వన్ ఇయర్ ఉందండి ఇద్దరు ఇన్వెస్ట్మెంట్స్ వన్ ఇయర్ ఉంది ఓకే ఇద్దరు ఇన్వెస్ట్మెంట్స్ వన్ ఇయర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పంచాత్తి ఇంకో నువ్వు కూడా ఎనిమిది లక్షలు పెట్టానుకో కాసేపు అనుకో 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 నువ్వు కూడా ఎయిట్ ల్యాక్స్ పెట్టావు అనుకో నువ్వు కూడా ఎయిట్ ల్యాక్స్ అనుకో ఎనిమిది కాదు నువ్వు కూడా ఎనిమిది లక్షలు పెట్టావా నేను ఎనిమిది లక్షలు పెట్టాను నువ్వు కూడా ఇంట్లో పెట్టావు పెట్టవు పదహారు లక్షలు కావాలి వ్యాపారంలో టోటల్గా వ్యాపారానికి పదహారు లక్షలు కావాలి పదహారు లక్షలు నా దగ్గరకు ఎయిట్ ఉన్నాయి నువ్వు ఒక ఎయిట్ ఇచ్చావు ఫస్ట్ నుంచి ఇద్దరు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి మరి ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై లక్షల లాభం వచ్చింది వ్యాపారంలో ఈ ప్రాఫిట్ని ఎలా తీసుకుందాం ఇద్దరు ఇంకొక తీసుకుందామా ఒక పాయింట్ చెప్పాం ఏం పాయింట్ చెప్పాం ప్రాఫిట్ ఈస్ డివైడెడ్ బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టైం పీరియడ్స్ లాభం అనేది పెట్టుబడి మరియు కాల పరిమితి పైన ఆధారపడి విభజించబడును దాని ప్రకారం దాని ప్రకారం ఈ వచ్చిన లాభం ఇరవై లక్షలు ఇక్కడ పెట్టుబడులు చూస్తే ఇద్దరి సమానంగా ఉన్నాయి లా కాలాలు చూసినా ఇద్దరు సమానంగా ఉన్నాయి కాబట్టి చెరొక పది లక్షలు పది లక్షలు తీసుకుందామా నేను ఒక టెన్ లాక్స్ నువ్వు ఒక టెన్ లాక్స్ తీసుకుందా ఏమంటావు ఏం మాట్లాడతావా ఇందులో పది లక్షలు అడిగా నేను పొద్దున్న నుంచి రానిచేస్తానా నువ్వు వచ్చినా ఆఫీస్ కొరోజునా హనువే ఆన సార్ ని నా జాబ్ చేసుకుంటు ను ఓని జాబ్ చేసుకుంటావు ను వచ్చినా రోజ ఆఫీస్ కమనా ఎడ పొదుని రాదా నే కస్ పడతనా ను ఒక్క రోజు ఆఫీస్ మోహన్ జోలా ను ఎట్టాడతో 10 ఏళ్ళు హియర్ హియర్ ఏ ఇస్ కాల్ యాక్టివ్ పార్ట్నర్ ఆర్ వర్కింగ్ పార్ట్నర్ హియర్ ఏ ఇస్ కాల్ యాక్టివ్ పార్ట్నర్ ఆర్ ఎల్స్ వర్కింగ్ పార్ట్నర్ ఏని యాక్టివ్ పార్ట్నర్ లేదా వర్కింగ్ పార్ట్నర్ అంటారు అండ్ ఈస్ కాల్ స్లీపింగ్ పార్ట్నర్ అండ్ స్లీపింగ్ పార్ట్నర్ యాక్టివ్ పార్ట్నర్ లేదా వర్కింగ్ పార్ట్నర్ అంటారు బిని స్లీపింగ్ పార్ట్నర్ అంటారు రైట్ సో అబ్జర్వ్ ఇక్కడ ఏ కాల్ యాక్టివ్ పార్ట్నర్ వర్కింగ్ పార్ట్నర్ అండ్ ఈస్ కాల్ స్లీపింగ్ పార్ట్నర్ నా ఇక్కడ ఏంటండి మనకి ఏంటండి కావాల్సింది యాక్టివ్ పార్ట్నర్ స్లీపింగ్ పార్ట్నర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్టివ్ పార్ట్నర్ స్లీపింగ్ పార్ట్నర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్టివ్ పార్ట్నర్ విల్ టేక్ సమ్ శాలరీ బికాజ్ ఐమ్ వర్కింగ్ మార్నింగ్ టు నైట్ నువ్వు పని చేస్తున్నావా దాన్ని నేను శాలరీ తీసుకోవాలా నువ్వు ఏని వాస్తవ భాగస్వామి అంటారు ఇంగ్లీష్ తెలుగులో ఏని వాస్తవ భాగస్వామి బీని నామమాత్రపు భాగస్వామి అంటారు ఏని వాస్తవ భాగస్వామి బీని నామమాత్రపు భాగస్వామి అంటారు ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్లో పని చేసినందుకు గాను నేను కొంత సొమ్ము తీసుకోవాలి పని చేస్తున్నాను కదా నేను నేను వర్క్ చేసాను కదా యాక్టివ్ పార్ కదా దానివల్ల నాకు కొంత షేర్ ఇవ్వాలి యాక్టివ్ పార్ట్నర్కి అది బేస్డ్ ఆన్ అవర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ సో నాకు నువ్వేం చెప్పావు అంటే సార్ మీరు పని చేసినందుకు వచ్చిన లాభంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముప్పై పర్సెంట్ మీరు తీసుకోండి ముప్పై పర్సెంట్ మీరు తీసుకోండి డైరెక్ట్గా మిగతాయి షేర్ చేసుకుందాం అన్నారు యాక్సెప్ట్ సో ఈ ఇరవై లక్షల్లో స్ట్రైట్ వే థర్టీ పర్సెంట్ అంటే ఆరు లక్షల రూపాయలు అనేది నా యొక్క శాలరీ అండి చేసినందుకు నాకు ఇచ్చిన ఆరు లక్షలు మిగతా ఎంత ఉందండి మిగతాయి పద్నాలుగు లక్షలు అండి మిగతా పద్నాలుగు లక్షలు ఎవరు తీసుకోవాలి బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టైం పీరియడ్స్ ఇద్దరు తీసుకోవాలి ఈ పద్నాలుగు లక్షలు తీసుకోవాలంటే వాళ్ళ పెట్టుబడులు కాల పరిమితి ఆధారపడి విభజించాలి ఇదొక బ్లాక్ ఇది ఒక బ్లాక్ తీసుకుంటే లక్కీగా పెట్టుబడులు సేమన్నాయి ఉన్నాయి కాలాలు సేవన్నాయి కాబట్టి ఇద్దరు ఈక్వల్ తీసుకుంటారు అంటే ఏడు లక్షలు ఏ తీసుకుంటారు ఏడు లక్షలు బి తీసుకుంటారు ఇప్పుడు మొత్తం మీద ఏకి ఎంత వచ్చిందంటే ఏకి మాట్లాడితే ఒకవేళ ఇక్కడ ఏ అనేవాడికి సిక్స్ ప్లస్ సెవెన్ పదమూడు లక్షలు వస్తే బి అనేవాడికి సెవెన్ లాక్స్ మాత్రమే రావడం జరిగింది ఎందుకు అంటే ఏ అనేవాడు వాస్తవ భాగస్వామి బి అనేవాడు నామమాత్ర భాగస్వామి సో పాయింట్ యాక్టివ్ పార్ట్నర్ స్లీపింగ్ పార్ట్నర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్టివ్ పార్ట్నర్ శాలరీ తీసుకుంటాడు టోటల్ ప్రాఫిట్ లో ఆ రిమైనింగ్ ని అకార్డింగ్ టు ఇన్వెస్ట్మెంట్స్ టైం పీరియడ్స్ ప్రకారం విభజించడం జరుగుతుంది ఇది పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ Let me write the point all of you. I hope point is clear of you let me write the point. See, look the point. The point all of you absorb active partner and sleeping partner point of view. Active partner and sleeping partner point of view. Active partner will take active partner will take some salary in the total profit active partner will take some salary in the total profit and the remaining and the remaining will be divided according to investment and time periods. యాక్టివ్ యాక్టివ్ పార్ట్నర్ 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 స్లీపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ విల్ 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 టేక్ శాలరీ ఇన్ టోటల్ ప్రాఫిట్ అండ్ 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 ద రిమైనింగ్ బి బి టు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ టైం టైం పీరియడ్స్ పీరియడ్ ఇది తెలియచుస్తే వాస్తవ భాగస్వామి నామమాత్రపు భాగస్వామి విషయంలో వాస్తవ భాగస్వామి నామమాత్రపు భాగస్వామి విషయంలో వాస్తవ భాగస్వామి కొంత జీతం మొత్తం లాభంలోంచి తీసుకుంటారు వాస్తవ భాగస్వామి పని చేసినందుకు వాస్తవ భాగస్వామి పని చేసినందుకు మొత్తం లాభంలో కొంత జీతం అనేది తీసుకుంది మిగిలిన మిగిలిన సొమ్ముని వారి పెట్టుబడులు మరియు కాలాల మీద ఆధారపడి విభజించబడిను మై డియర్ ఫ్రెండ్స్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ దిస్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈ పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోగలవా మాట్లాడదా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోగలవా ఏమంటావు గుర్తుండదా లీపింగ్ పార్ట్నర్ పాయింట్ ఆఫ్ వ్యూ యాక్టివ్ పార్ట్నర్ విల్ టేక్ సమ్ సాలరీ ఇన్ ద టోటల్ ప్రాఫిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ పాయింట్ నీకు గుర్తుండదా ఏమంటావు పార్ట్నర్షిప్ లాస్ట్ వీడియో దాకా ఈ పార్ట్నర్షిప్ ఒక నాలుగైదు గంటలు ఉంటది లాస్ట్ వీడియోలో గుర్తుంటుంది నీకు ట్రై చేయవా లాస్ట్ వీడియో గుర్తుండేది గుర్తున్నావు ట్రై చేయి ట్రై చేయి ఈ పాయింట్ గుర్తుపెట్టి ట్రై చేయి ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టిన ట్రై చేయి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమనుకుండా గుర్తు ఈ పాయింట్ నువ్వు టఫెస్ట్ పాయింట్ దిస్ ట్రైట్ రైట్ ట్రైట్ ట్రైట్ గుర్తుపెట్టి ట్రై చేయి దీనికి సంబంధించి క్వశ్చన్ అడుగుతాను అప్పుడు నువ్వు కరెక్ట్ చేస్తా చూద్దాం ఏమంటావు చేస్తాను అడుగుతాను తర్వాత డోంట్ వరీ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు మనకి మొత్తం మీద ఎన్ని పాయింట్స్ అని చూడండి సార్ ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసిందంటే ప్రాఫిట్ ఈస్ డివైడ్ బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ టైం పీరియడ్ కాన్స్టెంట్ ప్రాఫిట్ ఈస్ డివైడ్ బేస్డ్ ఆన్ టైం పీరియడ్స్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ కాన్స్టెంట్ ఫ్రమ్ దీస్ ఐ సెట్ ప్రాఫిట్ ఈస్ డివైడ్ బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టైం పీరియడ్స్ ఫైనల్ పాయింట్ ప్రాఫిట్ అండ్ లాభం అనేది పెట్టుబడి మరియు ఆధార పెట్టుబడి మరియు కాలాలపై ఆధారపడి విభజించబడి నవ్ ద పాయింట్

మరి నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కూడా ఒక ఎయిట్ ల్యాక్స్ పెడతా అంటే చెప్పు వ్యాపారం స్టార్ట్ చేద్దాం నీ దగ్గర వచ్చి అడుగుతున్నా నేను బాబు ఒక బిజినెస్ ప్రపోజల్ ఉంది బట్ యాక్చువల్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మొత్తం పదహారు లక్షలు కావాలి నా దగ్గర ఒక ఎనిమిది లక్షలు ఉన్నాయి మరి నువ్వు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు నువ్వు ఎనిమిది లక్షలు ఇద్దరం కలిసి వ్యాపారం ప్రారంభిద్దాం ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఏమంటావు నువ్వేం చెప్పావు అంటే సార్ సార్ ఇన్వెస్ట్మెంట్ అసలు నాటే ప్రాబ్లం సార్ ఎయిట్ ల్యాక్స్ అనేది ప్రాబ్లం లేదండి ఇచ్చేస్తాను కాకపోతే ఐమ్ వర్కింగ్ యాజ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్ నేను వ్యాపారం చేస్తాను బయట బిజినెస్ చేసుకుంటాను అంటే ఒక నాకు ఆల్రెడీ ఒక జాబ్ ఉంది సార్ గవర్నమెంట్ జాబు సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేస్తున్నాను మరి ఎలా సార్ నేను రాలేను సార్ వ్యాపారంలోకి నా జాబ్ తీసుకుని రాలేను నేను అన్నా బాబు నువ్వు అసలు రావాల్సిన అవసరం లేదు ఇక్కడ నువ్వు రావాల్సిన అవసరం లేదు ఆల్ డూ ఎంటర్ ఆల్ డూ ఎంటర్ బిజినెస్ నేను చేస్తా బిజినెస్ అంతా నువ్వు ఒక్క రోజు కూడా రావాల్సిన అవసరం లేదు ఐ ఎంటర్ బిజినెస్ నేను వ్యాపారం అంతా చేస్తాను అదేదా నువ్వు రావద్దు టేక్ కేర్ ఆఫ్ బిజినెస్ ఐల్ టేక్ కేర్ యూ ట్రస్ట్ మీ యు ట్రస్ట్ మీ ఏమంటావు సో నువ్వేమన్నావు అంటే ఓహ్ వెరీ నైస్ సార్ మరి నా ఇన్వెస్ట్మెంట్ వన్ ఇయర్ ఉంది నీ ఇన్వెస్ట్మెంట్ కూడా వన్ ఇయర్ ఉందండి వ్యాపారంలోకి అగ్రి అయ్యావు చేసాం అయితే వ్యాపారంలో ఏమైందంటే ఈసారి ఇక్కడ ఇంతకుముందు ఏమైందంటే ఇరవై లక్షల లాభం వచ్చింది ఇంతకుముందు వచ్చిన ఇరవై లక్షల లాభం వచ్చింది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇరవై లక్షలు నష్టం వచ్చింది ఈసారి నేను నీకు క్లియర్గా నాలుగు మాటలు చెప్పాను ఇగో యూ ట్రస్ట్ మీ దిస్ బిజినెస్ విల్ గివ్ యూ మోర్ ప్రాఫిట్ యూ ట్రస్ట్ ఐస్ వేర్ ఐ స్వేర్ ఐ స్వేర్ దిస్ బిజినెస్ విల్ గివ్ యూ మోర్ ప్రాఫిట్ అన్ని నాలుగు మాటలు చెప్పాను నమ్మినావు నమ్మినావు నమ్మి ఇరవై లక్షలు పెట్టి నమ్మి నువ్వు ఎనిమిది లక్షలు పెట్టావు పెట్టుబడి నన్ను నమ్మి ఎయిట్ ల్యాక్స్ పెట్టావు ఎయిట్ ల్యాక్స్ పెట్టావు ఏమైంది ఇప్పుడు ఇరవై లక్షలు నష్టం ఇరవై లక్షలు నష్టం వచ్చింది ఇరవై లక్షలు నష్టం వచ్చింది ఇప్పుడు వ్యాపారంలో వ్యాపారంలో ఇరవై లక్షలు నష్టం వచ్చింది చెప్పు ఇప్పుడు ఎవరు తీసుకుందా ఎక్కువ ఇక్కడ నేను క్లియర్లీ ఆమె ఏ వర్కింగ్ పార్ట్నర్ యాక్టివ్ పార్ట్నర్ యుయర్లీ ఆమె యాక్టివ్ పార్ట్నర్ అండ్ యు ఆర్ఏ స్లీపింగ్ పార్ట్నర్ ఆమె యాక్టివ్ పార్ట్నర్ యువర్ స్లీపింగ్ పార్ట్నర్ చెప్పు ఎలా తీసుకుందా డబ్బులు ఇద్దరు ఎక్కువ తీసుకున్నా ఇప్పుడు లాస్ వచ్చింది ఎన్నాక లాభం వచ్చింది పంచినాం ఇద్దరం పంచుకున్నావు ఇప్పుడు లాస్ వచ్చింది లాస్ వచ్చింది ఆ చెప్పు ఎవరైనా తీసుకుందాం లాస్ వచ్చింది ఇప్పుడు పరిస్థితి లాస్ వచ్చింది ఎవరు ఎక్కువ తీసుకో లాస్ నేనా నువ్వా నా నేను ఏ నువ్వు బి ఐమ్ యాక్టివ్ పట్నా యు ఆర్ స్లీపింగ్ పట్నా నా హూ విల్ టేక్ టేక్ మోర్ లాస్ రెస్పాండ్ మోర్ లాస్ చెప్ ఫస్ట్ మాట్లాడు ఎవడు ఎక్కువ నష్టం తీసుకుంటాడు ఏనా బీనా మాట్లాడు ఫస్ట్ ఎవరు ఎక్కువ నష్టం తీసుకుంటారు ఫస్ట్ పాయింట్ ఏనా బీనా ఏ ఎక్కువ లాస్ తీసుకుంటారా బీ ఎక్కువ లాస్ తీసుకుంటారా ఈక్వల్ తీసుకుంటారా నీ మైండ్ నీకేం చెప్పింది రెస్పాండ్ నీ మైండ్ నీకేం చెప్పిందో చెప్పు ఒకసారి కొంతమంది ఫస్ట్ ఆఫ్ ఆర్ సార్ ఏ ఎక్కువ తీసుకోవాలి సార్ ఎందుకంటే పాపం బి బిజినెస్లో రాలేదు కదా అంటే ఏ చేశాడు సార్ ఏ ఎక్కువ లాస్ తీసుకోవాలి కొంతమంది కొంతమంది సార్ సార్ యాక్టివ్ పని చేసిన లాసే వచ్చింది సార్ బీ ఎక్కువ లాస్ తీసుకోవాలి సార్ కొంతమంది అంటారు కొంతమంది సార్ ఇంకా ఎవడే యాక్టివ్ లేదు స్లీపింగ్ లేదు సార్ ఎక్కువ తీసుకోవాలి సార్ అంటారు కొంతమంది ఇక్కడ మూడు పాయింట్స్ వచ్చినాయి పిక్చర్లోకి మూడు పాయింట్స్ వచ్చినాయి ఏమో వచ్చినాయి అండి ఫస్ట్ ఏమన్నాడు సార్ ఏ షుడ్ టేక్ మోర్ లాస్ అన్నాడు కొంతమంది కొంతమంది అంటారు సార్ సార్ బీ షుడ్ టేక్ మోర్ లాస్ ఉన్నారు కొంతమంది సార్ ఈక్వల్ గా లాస్ తీసుకున్నారు కొంతమంది ఇదంతా బేస్డ్ ఆన్ మైండ్ మెంటాలిటీ అలా ఇక్కడ రూల్స్ ఉంటూ ఏమి ఉండవు ఇలా వచ్చిన జనరల్గా ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ అవుతున్నప్పుడు మన ఇద్దరం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి ఒక బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ తీసుకుంటాం ఒక బాండ్ పేపర్ మీద రాసుకుంటాం ఇద్దరం కూడా ఒక బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు రాసుకుంటాం ప్రాఫిట్ వస్తే సిచ్యువేషన్ ఏంటి ప్రాఫిట్ వస్తే ఎలా తీసుకోవాలి లాస్ వస్తే ఎలా తీసుకోవాలి అది ముందే బిజినెస్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఒకటి రాసుకుంటాం దాని ప్రకారం ఫాలో అవ్వాలి ఇప్పుడు ఎవరు మైండ్ మైండ్ ప్రకారం వాళ్ళు వాళ్ళు కొ సపోజ్ కొంతమంది ఏమంటారు అంటే బిజినెస్ స్టార్ట్ అయ్యి ముందే సార్ నీకు నమ్మకం ఉంది కదా లాం సరే సార్ నేను పెట్టుబడి పెడతా ఎనిమిది లక్షలు ఇగో పెడతా ఎనిమిది లక్షలు లాస్ వస్తే నాకు సంబంధమే లేదు సార్ అట్టయితే పెడతా లేదంటే వద్దు నీకు నమ్మకం ఉందంటే కంటిన్యూ అవుతుంది లాస్ లేదు లాస్ వస్తే నాకు సంబంధం లేదు నువ్వే పెట్టుకోవాలి లాస్ అంతా కొంతమంది అలా అంటారు కొంతమంది ఏమంటారు అంటే సార్ లాస్ వస్తే ప్రాఫిట్ వస్తే తీసుకుందాం సార్ ఇక్కడ చూడు ప్రాఫిట్ వచ్చినా కూడా రూల్స్ చేయండి ప్రాఫిట్ వచ్చినా కూడా ఇక్కడ థర్టీ పర్సెంట్ శాలరీ తీసుకున్నాడు అది కూడా బేస్డ్ ఆన్ మ్యూచువల్ అండర్స్టాండింగే నువైతే థర్టీ పర్సెంట్ చూడండి నువ్వు అయితే అంతా నువ్వు ఆ ఇరవై పర్సెంట్ ఎత్తున్నాడు ఏమైతే పది పర్సెంట్ ఎత్తుంది వర్క్ చేసేందుకు ఈ శాలరీ కూడా బేస్డ్ ఆన్ మ్యూచువల్ అండర్స్టాండింగే ఈ శాలరీ కూడా బేస్డ్ ఆన్ మ్యూచువల్ అండర్స్టాడింగే అలాగే ఇప్పుడు ఒక అగ్రిమెంట్ ప్రకారం ఫాలో అవుతాం ప్రాఫిట్ వస్తే ఇంత పర్సెంట్ నువ్వు తీసుకోవాలి లాస్ వస్తే కొంతమంది ఏమంటారంటే సార్ లాస్ వస్తే నాకు సంబంధం లేదు నువ్వే మొత్తం తీసుకో లాసు అలా అయితే నేను వ్యాపారంలో చేరతా లేకపోతే చేరను ఎవరిష్టం అది మైండ్ బేస్డ్ ఆన్ మైండ్ ప్రకారం ఇంకోటి ఏమంటాడంటే సార్ లాస్ వస్తే సార్ నువ్వు పని చేసావు కదా నేనే ఎక్కువ తీసుకుంటా అంటాడు కొంతమంది ఆయన జాయిన్ అవుతారు కొంతమంది ఏమంటారంటే సార్ లాస్ వస్తే ఇద్దరు ఈక్వల్ తీసుకుందాం సార్ ఇంకా ఇంకే సంబంధం నేను పని చేస్తే అవసరం ఈక్కువ తీసుకుందాం అంటారు ఇదంతా కూడా బేస్డ్ ఆన్ మైండ్ మెంటాలిటీ అంతే అంతేగాని ఒక రూల్ అంటూ ఏం లేదు Based on mind mentality, right? Clear is about all of you partnership basics. We have seen some five points here. The we have seen the five points here. If you observe, come on, the first point, all of you, uh, the profit is divided based on investments when time period is constant. Is the first point, second point, the profit is divided based on time period when investment is constant. From these two, I can say point the profit is divided based on investment as well as time period. And next point of view the active partner, sleeping partner point of view active partner will take some salary and the rest is divided according to investments and time periods. Uh, salary as share code is, it, is it important. Active partner will take some salary in the total profit. This word is important. This word is important. This word is important. Clear now. Let's start the topic partnership questions basics, to Let's enter into the concept one. Now we are entering into concept one of partnership. You. Concept one. Concept one of partnership. Now, first question of you observe. First question. Three partners A, B, C invested. 1600, 1800, 2300 respectively in a business. What should be the share of C in the total profit? 399. త్రీ పార్ట్నర్స్ ఏబిసి కలిసి పదహారు వందలు పద్దెనిమిది వందల ఇరవై మూడు వందల రూపాయలతో వ్యాపారం ప్రారంభించింది మొత్తం లాభం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల నందు సి యొక్క వాటా ఎంత సి వాటా ఏ బి సిట్ బిజినెస్ ఉత్ ఇన్వెస్ట్మెంట్స్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫైండ్ ద షేర్ ఆఫ్ సి ఇన్ ద టోటల్ ప్రాఫిట్ త్రీ నైంటీ నైన్ ఫైండ్ ద షేర్ ఆఫ్ సి ఇన్ ద టోటల్ ప్రాఫిట్ త్రీ నైంటీ నైన్ మొత్తం లాభం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల నందు సీ యొక్క వాటా ఎంత క్వశ్చన్ రైట్ నౌ చూ ఏబీసీలు ముగ్గురు కలిసి వ్యాపారం ప్రారంభించారు ఇవి ఇన్వెస్ట్మెంట్స్ అండి ఇవి ఇన్వెస్ట్మెంట్స్ ఏ పదహారు వందలు బి పద్దెనిమిది వందలు సి రెండు వందలతో వ్యాపారం ప్రారంభించాలి మొత్తం మీద చూస్తే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు లాభం వచ్చింది అందులో ఏ వాటా ఎంత బి వాటా ఎంత సి వాటా అంతా ఫస్ట్ పాయింట్ ఏమీ చేయకుండా చెప్పేసి ఎవరికి ఎక్కువ వాటా వస్తుంది ఇది మొత్తం లాభం ప్రాఫిట్ ఓవరాల్ ప్రాఫిట్లో ఎవరికి ఎక్కువ వస్తుంది సీకి వస్తుంది ఎందుకని వాడి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఎవరికి తక్కువ వస్తుంది ఏకి వస్తుంది ఎందుకని వాడి ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఇక్కడ క్లియర్గా ఇది కాన్సెప్ట్ వన్స పాయింట్ వన్ సంబంధించింది ప్రాఫిట్ ఈస్ డివైడెడ్ బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ లాభం అనేది పెట్టుబడిపై ఆధారపడి విభజించాలి సో ఏం చేద్దామంటే గాయ సబ్జో త్రీ మూడు బ్లాకులుగా చూసుకోండి ఏమైనా క్యాన్సిలేషన్ చేయాలంటే అన్ని బ్లాక్స్ లో అయితే చేయాలి లేకపోతే చేయకూడదు క్యాన్సిలేషన్ చూడు టూ జీరోస్ టూ జీరోస్ ఓ టూ జీరోస్ అనేవి అన్ని బ్లాక్ లో క్యాన్సల్ అయ్యాయి ఇంకేమైనా ఇంకేమైనా సార్ టూ టేబుల్ ఎయిట్ టేబుల్ దీంట్లో ఇగో అన్నిట్లో క్యాన్సిల్ చేయి లేదా జయమాగా అర్థదా ఏంటి పాయింట్ ఏంటి అన్ని బ్లాక్స్లో క్యాన్సిల్ అయితే చెయ్యి లేకపోతే చెయ్యి మాక రైట్ అన్ని బ్లాక్లో క్యాన్సిల్ చేయాలి లేదా చేయకూడదు దీంట్లో రెండో యొక్క ఉందా దీంట్లో ఏమన్నా సో సిక్స్టీన్ ఇస్ టు ఎయిటీన్ ఇస్ టు ట్వంటీ త్రీ ఇది ప్రాఫిట్ రేషియో ఇది ప్రాఫిట్ రేషియో సిక్స్టీన్ ఇస్ టు ఎయిటీన్ ఇస్ టు ట్వంటీ త్రీ మీనింగ్ ఆఫ్ దిస్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఏ అనేవాడు పదహారు భాగాలు తీసుకుంటాడు బి అనేవాడు పద్దెనిమిది భాగాలు తీసుకుంటాడు సి అనేవాడు ఇరవై మూడు భాగాలు తీసుకుంటాడు మొత్తం లాభం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మొత్తం లాభం సి ఇది టోటల్ ప్రాఫిట్ అండి రేషియో ఈ రేషియోలో తీసుకోవాలి ఆ లాభాన్ని పదహారు ఇస్టు పద్దెనిమిది ఇస్టు ఇరవై మూడు దీని అర్థం ఏంటంటే ఏ అనేవాడు పదహారు భాగాలు తీసుకోగా బి అనేవాడు పద్దెనిమిది భాగాలు సి అనేవాడు ఇరవై మూడు భాగాలు మొత్తం 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 ఇరవై ముప్పై నలభై నలభై ఎనిమిది యాభై ఒకటి యాభై ఏడు పార్ట్స్ మొత్తం మీద త్రీ నైంటీ నైన్ మరి ఒక పార్ట్ ఎంత అంటే క్లియర్గా ఏడు రూపాయలు అండి ఒక పార్ట్ ఏడు రూపాయలు నీకు ఎవరి వాటా కావాలి ఎవరి వాటనా సి వాటా ఎంత అన్నాడు సికి ఇరవై మూడు పార్ట్స్ వస్తున్నాయి అంటే ఇరవై మూడు ఇంటూ ఏడు ఏడు మూడు ఇరవై ఒకటి ఏడు రోజులు పద్నాలుగు రెండు పదహారు వన్ సిక్స్టీ వన్ రూపీస్ ఏ సి యొక్క వాటా ఆ మొత్తం లాభం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో సి గానికి నూట అరవై ఒక్క రూపాయలు లభించాయి ఎందుకంటే ఆడ పెట్టుబడి ఎక్కువ పెట్టాడు కాబట్టి అక్కడికి ఎక్కువ వచ్చింది ఇక్కడ ఇక్కడ ద వాట్ ఐ వాంట్ సే హియర్ ఐ యూస్డ్ ఎ పాయింట్ దిస్ ఇస్ ఎ ప్రాఫిట్ ఈస్ డివైడెడ్ బేస్డ్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ లాభం అనేది పెట్టుబడిపై ఆధారపడి విభజించాలి దర్శ క్లియర్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ ఇట్ టూ క్వశ్చన్ నెంబర్ టూ క్వశ్చన్ నెంబర్ టూ ఎక్స్ వై జెడ్ ఎంటర్ ఇంటి ఏ పార్ట్నర్షిప్ ఎక్స్ అడ్వాన్సెస్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫర్ ఫోర్ మంత్స్ వై ఫోర్టీన్ హండ్రెడ్ ఫర్ ఎయిట్ మంత్స్ జెడ్ థౌజండ్ ఫర్ టెన్ మంత్స్ అండ్ దెట్ ఈస్ ఎ గెయిన్ ఆఫ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీ ఆల్ టుగెదర్ ఫైన్ ద షేర్ ఆఫ్ జెడ్ ఎక్స్ ఏబీసీలు ఇక్కడ ఎక్స్ వైజెట్ అయినా ఏబిసీ అనే పేర్లు ఎవడి అయితే ఏముందండి ఏది కాదు ఆ పేర్లు మార్గం బాధపడకల్లా ఏబీసీలు ఒక వ్యాపారం ప్రారంభించారు ఏ అనేవాడు పన్నెండు వందల రూపాయలు నాలుగు నెలలు పెట్టగా బి అనేవాడు పద్నాలుగు వందల రూపాయలు ఎనిమిది నెలలు సి అనేవాడు వెయ్యి రూపాయలు పది నెలలు వ్యాపారంలో ఉంచెను మొత్తం ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు లాభం వచ్చినా అందులో బి యొక్క వాటా ఎంత ఇక్కడ బి అడిగాడు ఇక్కడ అడిగాడు ఎవరి వాటైనా అడగచ్చు ఎవరి ఎవరికి అడగచ్చు క్వశ్చన్ నువ్వు ట్రై టు అండర్స్టాండ్ ఓకే లుక్ ఐ ఎక్స్ప్లెయిన్ ది క్వశ్చన్ గైస్ ఏ బి సి వైజెట్ ఎక్స్ వైజెట్ లెట్స్ టేక్ ఎక్స్ వైజెట్ ఎక్స్ వైజెట్ తీసుకుందాం ఎక్స్ వై జెడ్ ఎక్స్ అనేవాడు పన్నెండు వందల రూపాయలు పెట్టుబడి పెట్టాడు నాలుగు నెలలు వై అనేవాడు పద్నాలుగు వందల రూపాయలు పెట్టుబడి పెట్టాడు ఎనిమిది నెలలు జడ్ అనేవాడు వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టాడు పది నెలలు మొత్తం మీద వ్యాపారంలో వచ్చిన లాభం ఎంత అంటే ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీ లాం వచ్చింది ఇది మొత్తం మీద లాభం టోటల్ ప్రాఫిట్ టోటల్ ప్రాఫిట్ నాకు కావాల్సింది జడ్ షేర్ ఎంత ఇది క్వశ్చన్ చూ బోర్డు చూస్తూ క్వశ్చన్ చెప్పండి సార్ ఇవి ఇన్వెస్ట్మెంట్స్ ఇవి టైం పీరియడ్స్ నాకు ప్రాఫిట్ రేషో కావాలి జాగ్రత్త చేయండి ఎక్స్వై జడ్లో ఒక వ్యాపారం ప్రారంభించారండి ఎక్స్ అనేవాడు వ్యాపారంలో పన్నెండు వందల రూపాయలు నాలుగు నెలలు ఉంచాడు వై అనేవాడు పద్నాలుగు వందల రూపాయలు ఎనిమిది వందల ఎనిమిది ఎనిమిది నెలలు ఉంచాడు జడ్ అనేవాడు వెయ్యి రూపాయలు పది నెలలు ఉంచాడు అయిపోయింది ఇక్కడ ఫస్ట్ ముగ్గురు అందరూ స్టార్ట్ చేశారండి ఎక్స్ వై జడ్ అండి కానీ ఎక్స్ నాలుగు నెలలుగా వెళ్ళిపోయాడు అడు ఎక్కువ వై అనేవాడు పద్నాలుగు పెట్టాడు కానీ ఎనిమిది నెలలు ఉన్నాడు తర్వాత ఆడికి జడ్కి పల్లా వెళ్ళిపోయాడు జడ్గాడు పది నెలలు ఉంచాడు వ్యాపారాన్ని తర్వాత క్లోజ్ చేస్తారు ఈ వ్యాపారంలో మొత్తం మీద ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు లాభం వచ్చిందండి వ్యాపారంలో మొత్తం మీద ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు లాభం వచ్చింది ఈ లాభంలో ఎక్స్ వాటా ఎంత వై వాటా ఎంత జెడ్ వాటా ఎంత ఎవరిదైనా వాటా అడగచ్చు రైట్ ఇప్పుడు వాడు క్లియర్గా ప్రాఫిట్ ఆఫ్ సమ్మన్ అడిగాడు వాడు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి వాడు ప్రాఫిట్ అడిగితే నువ్వేం చేయాలంటే రిమంబర్ గాయస్ వాడు ప్రాఫిట్ అడిగితే నువ్వేం చేయాలంటే ప్రాఫిట్ రేషియో చేయాలి వాడు ప్రాఫిట్ అడిగితే నువ్వేం చేయాలి ప్రాఫిట్ రేషియో చేయాలి ఎలా చేస్తావు ప్రాఫిట్ రేషియో ఇన్వెస్ట్మెంట్ రేషియో టైం రేషియో మల్టీప్లై చేస్తే వచ్చేదే ప్రాఫిట్ రేషియో ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి వాడు క్వశ్చన్లో ఎవరిదైనా లాభం అడిగితే వాడు క్వశ్చన్లో ఎవరిదైనా లాభం అడిగాడు ఎవరిదో ఎక్స్దో వైదో జడ్దో ఎవరిదో ఒకదే లాభం అడిగితే వాడు గనక లాభం అడిగితే వాడు గనక లాభం అడిగితే నువ్వేం చేయాలంటే లాభాల నిష్పత్తి చేయాలి వాడు అడిగితే లాభం అయితే లాభాల నిష్పత్తి చేయాలి మరి లాభాల నిష్పత్తి ఎలా వస్తుంది పెట్టుబడి నిష్పత్తి కాలాల నిష్పత్తిని గుణిస్తే వచ్చేదే లాభాల నిష్పత్తి దట్స్ పెట్టుబడి నిష్పత్తి కాలాల నిష్పత్తి గుణిస్తే వచ్చేదే లాభాల నిష్పత్తి రైట్ క్లియర్ లెట్ స్టార్ట్ నో లెట్ స్టార్ట్ ప్రాఫిట్ రేషియో వస్తుంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో టైం రేషియో మల్టిప్లై చేయాలండి సో దానికోసం ఒక పని చేద్దాం ఐ వాంట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో టైం రేషియో రెండు కావాలి ఇప్పుడు ఇది చేయాలంటే కావాలి ప్రాఫిట్ రేషియో కావాలి ఇన్వెస్ట్మెంట్ రేషియో టైం రేషియో కావాలి ఏం చేద్దాం అంటే దీన్ని ఇది ఒక ఫస్ట్ బ్లాక్ ఇది సెకండ్ బ్లాక్ ఇది థర్డ్ బ్లాక్ మూడు బ్లాకుల్లో చేస్తున్నాను ప్రతి బ్లాక్ మూడు బ్లాకులు ఇక క్యాన్సలేషన్ చూస్తే అన్ ఏ క్యాన్సలేషన్ చేయొచ్చు అన్ని బ్లాకుల్లో క్యాన్సిల్ అయితే చేయండి లేకపోతే వద్దు అన్ని బ్లాక్లో అవ్వాలి ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే చూడండి ఇక్కడ టూ జీరోస్ ఫస్ట్ బ్లాక్లో టూ జీరోస్ టూ జీరోస్ యా రెండు అనేది అన్ని బ్లాక్లో క్యాన్సిల్ అయింది కచ్చి 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 నెక్స్ట్ ఇంకేమన్నాయా రెండో ఎక్కం రెండో ఎక్కం రెండో ఎక్కం మళ్ళీ అన్ని బ్లాక్లో క్యాన్సర్ని చేయి అన్ని బ్లాక్లో అయితేనే చేస్తాను లేకపోతే వద్దు రెండో ఎక్కం సార్లు రెండో ఎక్కం ఏడు సార్లు రెండో ఎక్కం ఐదు సార్లు అన్ని బ్లాక్లో అయినాయి ఇంకేమైనా సార్ మళ్ళీ రెండో ఎక్కం కట్ చేసా సార్ చెయ్యి సార్ రెండో ఎక్కం ఒక్కసారి రెండో ఎక్కం ఏదిరా దీంట్లో ఎందుకు చేసావు నేనేం చెప్పాను నీకు అదే అన్ని బ్లాక్లో అయితే కజ్జే లేకపోతే వద్దు నేను చెప్పాను ఎందుకు చేతకు వచ్చినావు చేయకూడదు 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 అన్ని బ్లాకుల్లో క్యాన్సిల్ అయితే చేయి లేకపోతే వదిలే క్లియర్ నా లెట్స్ మల్టీప్లై ప్రాఫిట్ రేషియో కావాలి ఎలా వస్తుంది ఇన్వెస్ట్మెంట్ రేషియో టైం రేషియో మల్టిప్లై చేయాలని చెప్పని కాలడి ఆనో సో ఇన్వెస్ట్మెంట్ రేషియో చూడు సిక్స్ ఇస్ టు సెవెన్ ఇస్ టు ఫైవ్ టైం రేషియో చూడు టూ ఇస్ టు ఫోర్ ఇస్ టు ఫైవ్ ఇన్వెస్ట్మెంట్ రేషియో టైం రేషియో జస్ట్ జస్ట్ జాస్ట్ మల్టీప్లై దాట్స్ ఇట్ మల్టిప్లై చెయ్యి మల్టీప్లై చెయ్యి కమాన్ గైస్ మల్టీప్లై సిక్స్ టూ జా ట్వెల్వ్ సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్

ఎక్స్ అనేవాడికి పన్నెండు భాగాలు వై అనేవాడికి ఇరవై ఎనిమిది భాగాలు జడ్ అనేవాడికి ట్వంటీ ఫైవ్ పార్ట్స్ లాభం వస్తుంది మొత్తం 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 ఇరవై నలభై యాభై అరవై ఐదు పార్ట్స్ అండి మొత్తం మీద మొత్తం లాభం ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఒక పార్ట్ ఎంత అంటే నైన్ రూపీ నీకు ఇప్పుడు ఏం కావాలి జడ్ షేర్ కావాలా ట్వంటీ ఫైవ్ పార్ట్స్ ఎంత అంటే ట్వంటీ ఫైవ్ ఇంటూ నైన్ అంటే టూ ట్వంటీ ఫైవ్ రూపీ జడ్ షేర్ అయిపోయింది ఎవరి చేయొచ్చు నీకు రిమెంబర్ అలా పిప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి వాడు క్వశ్చన్లో ఎవరిదైనా లాభం అడిగాడు అంటే ఆడు గనక క్వశ్చన్లో ఎవరిదైనా లాభం అడిగితే నువ్వేం చేయాలా నువ్వు నువ్వు ఏం చేయాలంటే లాభాల నిష్పత్తి చేయాలి లాభాల నిష్పత్తి ఎలా వస్తుంది పెట్టుబడి నిష్పత్తి ఇంటూ కాలాల నిష్పత్తి గుణిస్తే వచ్చేదే లాభాల నిష్పత్తి క్లియర్ చేశాను నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎవరికి ఎక్కువ లాభం వస్తుంది అనే వాడికి ఎక్కువ లాభం వస్తుంది ఇరవై ఎనిమిది భాగాలు ఎవరికి తక్కువ వస్తుంది వాడికి తక్కువ వస్తుంది పన్నెండు భాగాలు నా నాకు ఇద్దరు జడ్డగారు చేరంతా అంటే బై ఇన్వెస్టింగ్ క్యాపిటల్స్ ఇన్ ద రేషియో ఫైవ్ దాఫిట్స్ వర్చ్ ఏబీసీలు వ్యాపారంలో పెట్టుబడులు ఐదు ఇస్టు ఆరు ఇస్టు ఎనిమిది నిష్పత్తిలో పెట్టారు ఓ సంవత్సరం తర్వాత వాళ్ళ లాభాలు ఇచ్చారు ఫైవ్ ఇస్టు త్రీ ఇస్టు అది వారి కాలాల నిష్పత్తి ఎంత జాతి అంశం చూడండి జాతీ చూస్తే ఏ బి సి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఇచ్చారు ఫైవ్ సిక్స్ ఎయిట్ ఇది ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఇచ్చారు మళ్ళా ఇంకా వాళ్ళ ప్రాఫిట్ రేషియో కూడా ఇవ్వడం జరిగిందండి ప్రాఫిట్ రేషియో ఫైవ్ టు త్రీ ఇస్ట్వల్ అడిగింది టైం రేషియో ఎంత అని అడిగారు ఇది క్వశ్చన్ ఇది క్వశ్చన్ చూడండి క్లియర్గా ఏబిసీలు వ్యాపారంలో ఐదు ఇస్టు ఆరు ఇస్టు ఎనిమిది నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టిన ఒక సంవత్సరం తర్వాత వారి లాభాలు ఐదు ఇస్టు మూడు ఇస్టు పన్నెండు ఆయన కాలాల నిష్పత్తి ఎంత క్లియర్గా ఇన్నాక ఒక పాయింట్ చెప్పానండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ నీకు గనుక ప్రాఫిట్ కానీ అనుకోండి ఎవరిదైనా ప్రాఫిట్ అయితే నువ్వు ప్రాఫిట్ రేషన్ చేయి ఆడు ఎవరిదైనా ప్రాఫిట్ అయితే ఏం చేస్తావు ప్రాఫిట్ ఆడి ఆడెవరిదైనా ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ రేషన్ చేయి చేస్తావు ఇన్వెస్ట్మెంట్ రేషియో టైం రేషియో మళ్ళీ పై చేస్తావు ఇగో అట్టనే ఇక్కడ వాడు టైం అడిగాడండి టైం అడిగాడు ఎవరిదైనా టైం పీరియడ్ అడిగితే వాడు టైం రేషియో డైరెక్ట్గా అడిగేస్తాడు టైం రేషియో అడిగాడు టైం రేషియో కావాలంటే ఏం చేయాలండి టైం రేషియో కావాలంటే ప్రాఫిట్ రేషియో బై ఇన్వెస్ట్మెంట్ రేషియో చేస్తే వచ్చేస్తుందండి కాలాల నిష్పత్తి అడిగితే లాభాల నిష్పత్తిపై పెట్టుబడి నిష్పత్తి చేయాలి ఇది టైం ఇన్నాక చెప్పాను నీకు ఏం చెప్పాను నీకు ఇన్నాక ఎన్న క్లియర్గా చెప్పాను ఏమని ఈ రెండింటినీ మల్టీప్లై చేయి ఏం చెప్పాను ఇక చూడు చూడు రాగో ఆరు రెళ్ళు పన్నెండు ఏ నాలుగు ఇరవై ఎనిమిది ఐదు ఐదులు ఇరవై ఐదు ఈ రెండిటిని మల్టి ఈ రెండింటిని మల్టీప్లై చేయి ఐస్ నౌ నౌ నవ్ నౌ నవ్ నౌ వాడు ఇది అడిగాడు ఇది ఏం చేస్తావు పై చేయి బై చేయి ట్వెల్వ్ బై సిక్స్ చెక్ చేయి కావాలి చెక్ చేయి ట్వెల్వ్ బై సిక్స్ అండి తర్వాత ట్వంటీ ఎయిట్ బై ఫోర్ కొట్టు తర్వాత ట్వంటీ ఫైవ్ బై ఫైవ్ కొట్టు చెక్ చేయి ఆరా ఎక్కువ రెండు సార్లు ఏడా నాలుగు ఎక్కువ ఏడు సార్లు ఐదే ఎక్కువ ఐదు సార్లు టూ ఫోర్ ఇది సెవెన్ అండి ట్వెల్వ్ బై సిక్స్ ట్వంటీ ఎయిట్ బై సెవెన్ అండి ట్వంటీ ఎయిట్ బై సెవెన్ అండి ఫోరు ఫైవ్ టేబుల్ ఫైవ్ టైం చూడండి టూ ఫోర్ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ ఎసాను సో సింపుల్ అండి ఈ ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది ఇప్పుడు ఇది కావాలని చెయ్యాలి బై 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 చేయి బై చేయి బై చేయి అంటే కాలాల నిష్పత్తి కనుక అడిగితే అంటే కాలాల నిష్పత్తి కనుక అడిగితే నువ్వేం చేయాలి లాభాల నిష్పత్తి బై పెట్టుబడి నిష్పత్తి చేయాలా బై చేయి బై చేయి ఏం లేదు ఫైవ్ బై ఫైవ్ త్రీ బై సిక్స్ ట్వెల్వ్ బై ఎయిట్ కట్ చేస్తే వన్ వన్ బై టూ నాలుగు యొక్క మూడు రెండు వన్ ఇస్ ఇస్టు వన్ బై టూ ఇస్ ఇస్టు త్రీ బై టూ అటు ఇటు పంపించే టూ ఇస్ టూ వన్ ఇస్ టూ త్రీ ఇది మీ యొక్క కాలాల నిష్పత్తి అయిపోయిందండి కాలాల నిష్పత్తితే డౌట్ ఉందా టౌ టెస్ట్ చేసుకో టెస్ట్ చేసుకో డౌట్ టెస్ట్ చేయి నీకు డౌట్ వస్తే ఏం చేస్తావా ఇగో ఇప్పుడు ఇది ఇస్తాను చూడు ఇగో చూడు డౌట్ ఉందా నిష్పత్తి ఇచ్చాడు ఫైవ్ సిక్స్ ఎయిట్ నిష్పత్తి ఇచ్చారు టూ వన్ త్రీ లాభాల నిష్పత్తి చేస్తే ఇది రావాలి చెక్ చే లాభాల నిష్పత్తి ఎలా చెప్పాను మీకు లాభాల నిష్పత్తి ఎలా ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇది టైం రేషియో ప్రాఫిట్ రేషియో కావాలంటే ప్రాఫిట్ రేషియో కావాలంటే టైం రేషియో ఇన్వెస్ట్మెంట్ రేషియో మల్టిప్లై చేయాలని చెప్పాను ఎసాను గుణిచు గుణిచు ఇదొక బ్లాకు ఇదొక బ్లాకు ఇది ఒక బ్లాక్ ఏమైనా క్యాన్సలేషన్ క్యాన్సిల్ చేయి ఇగో రెండో యొక్క ఒక్క అన్ని ప్రతి బ్లాక్లో క్యాన్సిల్ అయ్యి సార్ అది పైన కింద అనవసరం ప్రతి బ్లాక్లో క్యాన్సిల్ అయ్యి ఈ బ్లాక్లో రెండో కట్ కట్టయింది ఈ బ్లాక్లో రెండో కట్ కట్టయింది ఈ బ్లాక్లో రెండో యొక్క కట్టేది ఇంకెవరన్నా క్యాన్సలేషన్స్ లేవు మల్టిఫ్లై చేయం ఐదు ఒకట్లు ఐదు మూడు ఒకట్లు మూడు నాలుగు మూడులు పన్నెండు అయిపోయింది ఆన్సర్ ఫైవ్ త్రీ చెక్ చేసుకో ఫైవ్ త్రీ ట్వల్ ఫిట్ ఇగో చూసుకో ఫైవ్ త్రీవల్ సార్ ఇలా ఖచ్చిపే ఖచ్చితంగా మళ్ళీ చివరిలో ఖర్చు చేసుకున్నది వస్తుంది సేమ్ ఆన్సర్ వస్తుంది నీ ఇష్టం ప్రతి బ్లాక్లో కట్ చెప్పా నీకు ఏ అది పైన కింద అనవసరం ప్రతి బ్లాక్లో కట్ క్లియర్ సో ఫైనట్ ఇక ఒక పాయింట్ యు వాడు గనక టైం అడిగితే టైం రేషియో అడిగితే ఆడు టైం రేషియో అడితే ఏం చేస్తామండి ప్రాఫిట్ రేషియో అడితే ఇన్వెస్ట్మెంట్ రేషియో టైం రేషియో మళ్ళీ ఇక్కడ టైం అడిగితే ప్రాఫిట్ రేషియో ఇన్వెస్ట్మెంట్ రేషియో దాట్స్ ఇట్ ప్రాఫిట్ రేషియో ఇన్వెస్ట్మెంట్ రేషియో నెక్స్ట్ క్వశ్చన్ ఏబిసి స్టార్ట్అప్ బిజినెస్ లఫ్ యు ఇన్ ద రేషియో ఏ బిసి స్టార్ట్అప్టల్స్ ఇన్ దేషియో త్రీ ఫోర్ ఫైవ్ ఏ బిసి క్యాపిటల్ పీరియడ్స్ క్యాపిటల్ పీరియడ్స్ ఆర్ ఇన్ దేషియో క్యాపిటల్ అంటే పెట్టుబడుల యొక్క నిష్పత్ పెట్టుబడులు కాలాలు నిష్పత్తి అన్నాడు ఇవి ఇన్వెస్ట్మెంట్స్ ఇవి టైమ్ పీరియడ్స్ ఈ టైం పీరియడ్స్ రేషియో ఇచ్చారు త్రీ ఇస్ టు ఫోర్ ఇస్ టు ఫైవ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద బిజినెస్ ద ప్రాఫిట్స్ ఇయర్ అయిపోయిన తర్వాత ప్రాఫిట్ రేషియో కూడా ఇచ్చారు నైన్ ఇస్ టు సిక్స్టీన్ ఇస్ ట్వెల్వ్ నా ఫైన్ ద రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ నాకు కావాల్సింది పెట్టుబడులు నిష్పత్తులు కావాలి ఒక వ్యాపారంలో ఏబీసీలు మూడు ఈస్టు నాలుగు ఈస్ట్ ఐదు నిష్పత్తులు పెట్టుబడి కాలాలు పెట్టినవు ఓ సంవత్సరం తర్వాత లాభాలు తొమ్మిది ఈస్టు పదహారు ఇస్టు పన్నెండు నిష్పత్తులు ఉన్నా వారి యొక్క పెట్టుబడి నిష్పత్తులు ఎంత చూడండి క్లియర్గా ఇక్కడ క్లియర్గా వాడు ఇన్వెస్ట్మెంట్ రేషియో అడుగుతున్నారు అండి ఇన్వెస్ట్మెంట్ రేషియో అడుగుతున్నారు ఇక్కడ టైం పీరియడ్స్ ఇచ్చారు ప్రాఫిట్స్ ఇచ్చేసారండి ఇన్వెస్ట్మెంట్ రేషియో నాకీ చెప్పాను మీకు ఫస్ట్ పాయింట్ ప్రాఫిట్ రేషియో ఎలా వస్తుందని చెప్పాను మీకు కమన్ స్పీక్ ప్రాఫిట్ రేషియో ఎలా వస్తుంది ఇన్వెస్ట్మెంట్ రేషియో టైం రేషియో మల్టీప్లై చేస్తే వచ్చేదే ప్రాఫిట్ రేషియో ఎ ప్రాఫిట్ రేషియో అలాగే ఇప్పుడు అడుగుతున్నాను మరి టైం రేషియో ఎలా వస్తుంది ఇందాక ప్రాఫిట్ రేషియో బై ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇప్పుడు ఇప్పుడు ఓకే ఇప్పుడు ఏంటంటే వాడు ఇన్వెస్ట్మెంట్ రేషియో అడుగుతున్నా అండి ఇప్పుడు వాడు ఇన్వెస్ట్మెంట్ రేషియో అడుగుతున్నాడు ఇన్వెస్ట్మెంట్ రేషియో వస్తుంది ఇది ఐఆర్ కావాలి అంటే ప్రాఫిట్ రేషియో బై టైం రేషియో క్లియర్ వాడు ఇన్వెస్ట్మెంట్ రేషియో కావాలంటే ఏం చేయాలి ప్రాఫిట్ రేషియో బై టైం రేషియో జనరల్ ఇది నీకు ఫార్మ్ ఇలా నుంచి ఇలా నుంచి ఇలా నుంచి వచ్చేస్తుంది అంతే ఇది ఇది మల్టీప్లై చేస్తే వచ్చేది ఇది కానీ ఇప్పుడు ఇది కావాలంటే ఏం చేస్తావు బై చేయి బై చేయి ఏం లేదు ఏం లేదు చూడు వాడు ఇన్వె ఇక్కడ నీకు మొత్తం ఇన్వెస్ట్మెంట్ రేషియో అడగచ్చు టైం రేషియో అడగచ్చు ప్రాఫిట్ రేషియో అడగచ్చు వాడు ఇది అడిగితే ఈ రెండు ఇస్తాడు ఇగో చూడు వాడు ఇది అడిగాడు సో ఈ రెండు ఇస్తాడు ఇది అడిగాడు కాబట్టి ఈ రెండు ఇచ్చాడు అలా కాదు ఇక్కడ చూడు రా ఇగో వాడు ఇది అడిగాడు అప్పుడు ఈ రెండు ఇస్తాడు సింపుల్ ఓకే ఇప్పుడు ఇది అడిగారు కాబట్టి ఇది అడిగారండి ఇగో ఇది అడిగారండి సో ఏం చేస్తావు బై చేయి బై చెయ్యి బై చేయి అంటే అలా చేస్తావు నైన్ బై త్రీ సిక్స్టీన్ బై ఫోర్ ట్వెల్వ్ బై ఫైవ్ సో ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా వస్తుందంటే ప్రాఫిట్ రేషియో బై టైం రేషియో చేయాలి పెట్టుబడి నిష్పత్తి ఎలా వస్తుందంటే లాభాల నిష్పత్తి బై కాలాల నిష్పత్తి ఇది కాన్సెప్ట్ దట్స్ ఆల్ ప్రొసీడ్ త్రీ టేబుల్ త్రీ టైమ్స్ ఫోర్ టేబుల్ ఫోర్ ఫోర్ టైమ్స్ ఇక ట్వెల్వ్ బై ఫైవ్ ఉంది ఈ ఫైవ్ పంపించాయి ఫిఫ్టీన్ ఇస్ టు సిక్స్టీన్ ఇస్ ట్వెల్వ్ దిస్ ఈస్ యువర్ ఇన్వెస్ట్మెంట్ రేషియో నీకు డౌట్ ఉంటే సింపుల్ అండి ఆల్రెడీ పెట్టి చెక్ చేసుకుని అయిపోయింది అంతే లేదు ఆప్షన్స్ చేసుకోవచ్చు కానీ ఆప్షన్స్ చెక్ చేయటం నాలుగు ఆప్షన్ నాలుగో అనుకోండి ఫస్ట్ మూడు చెక్ చేసేది టైం వేస్ట్ అయిపోతుంది డైరెక్ట్ చేయడం బెటర్ ఇలా చేయటమే బెస్ట్ మెత్తర్ దాసి ఆ లాజిక్ క్లియర్ A invest one sixth part of a total capital for one sixth time. A, and a, a invest one -sixth, part, cap, one sixth part of capital for one sixth time. And B one third capital for a one third of total capital for one third time. And C invested rest of the capital for full time. Full time. Find the ప్రాఫిట్ రేషియో లాభాల నిష్పత్తి అడిగాడు క్లియర్గా వాడు ఇక్కడ నీకు ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు టైం పీరియడ్స్ చెప్తున్నాడు అడిగింది మాత్రం క్లియర్గా ప్రాఫిట్ రేషియో అడగడం జరిగింది సార్ ఏ మొత్తం పెట్టుబడిలో ఒకటి బై ఆరు భాగం పెట్టుబడి ఒకటి బై ఆరు కాలము బి మొత్తం పెట్టుబడిలో ఒకటి బై మూడు మూడు భాగం పెట్టుబడి ఒకటి బై మూడు కాలము సి మిగిలిన పెట్టుబడిని మొత్తం కాలము ఉంచును లాభాల నిష్పత్తి ఎంత గ్యాస్ 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 వాడు క్లియర్ గా ఏం అడిగాడు ఫస్ట్ యూ యూరోప్స ప్రాఫిట్ రేషియో అడిగారు ప్రాఫిట్ రేషియో వాడు ప్రాఫిట్ రేషియో అడిగితే ఏం చేస్తావు ఇన్వెస్ట్మెంట్ రేషియో టైం రేషియో మల్టీప్లై చేస్తే వచ్చేదే ప్రాఫిట్ రేషియో ఎసాను ఎలా చేస్తావు చెయ్యి సగం మంది స్టూడెంట్స్ పైన ఎలా చేస్తారో ఐ ఐఫ్ వాంట్ వరస్ట్ మెథడ్ వరస్ట్ మెథడ్ సగం మంది చూసి వరస్ట్ మెథడ్ ఏం చేస్తారు ఇఫ్ యూ వాంట్ ఐ

అలాగే టైం పీరియడ్ కూడా సార్ ఏ వన్ సిక్స్ టైం పీరియడ్ సార్ బి వన్ థాట్ టైం పీరియడ్ సార్ సి ఫుల్ టైం అంటే వన్ సార్ ఇక మల్టిప్లై చేసుకోవాలి సార్ మల్టిప్లై చేసుకోవాలి ఇది వన్ బై థర్టీ సిక్స్ ఎక్స్ వన్ బై నైన్ ఎక్స్ వన్ బై టూ ఎక్స్ ఎక్స్లో కట్ చేస్తే ఇక వీటికి ఎలిసీఎం సార్ వీటికి ఎలిసిఎం సార్ ముప్పై ఆరు ముప్పై ఆరు యొక్క ఒక్కసారి సార్ తొమ్మిది యొక్క నాలుగు సార్లు రెండో యొక్క పద్దెనిమిది సార్లు సార్ అంటే వన్ బై థర్టీ సిక్స్ ఫోర్ బై థర్టీ సిక్స్ ఎయిటీన్ బై థర్టీ సార్ బై థర్టీ సిక్స్ కట్ చేస్తే వన్ ఇస్ టు ఫోర్ ఇస్ టు ఎయిటీన్ సార్ అంటాడు ఇదే వరస్ట్ మెథడ్ వరస్ట్ మెథడ్ వన్ ఫోర్ ఎయిటీన్ వరస్ట్ మెథడ్ వరస్ట్ మెథడ్ అండి వేస్ట్ కాదు వరస్ట్ మెథడ్ ఇది మరి ఎలా చేయాలి లెట్ మీ సాల్వ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ హౌ టు సాల్వ్ వెరీ సింపుల్ ఆఫ్ ఇన్నాక నువ్వు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ అనుకుంటాడు కొంతమంది వన్ అనుకుంటాడు కొంతమంది ఎక్స్ అనుకుంటే కొంతమంది వన్ అనుకోండి ఎక్స్ అనుకున్నా వన్ అనుకున్నా టైం వేస్ట్ ఇక్కడ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవాలండి అదేమనుకుంటా అది తెలిస్తే అయిపోద్ది ఆన్సర్ ఇష్టం అనుకో అనుకోమన్నప్పుడు ఒక పద్ధతిగా అనుకోవాలి ఇష్ట వచ్చి అనుకోకూడదు ఓ పద్ధతి పద్ధతిగా ఓ పద్ధతిగా అనుకోవాలా ఫస్ట్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవాలండి ఏమనుకుంటావు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ అనుకున్నా ఎక్స్ అనుకుంటే వరస్ట్ మెథడు కొంతమంది ఏమంటే సారు పెద్ద వందేదిద్దానికి వంద ఏంది వంద కూడా వేస్ట్ ఎక్స్ వరస్ట్ మెదడు వంద వేస్ట్ మెథడు వన్ కూడా వరసే ఎన్ని వే వరస్ట్ మెథడ్ అడుగు నువ్వు అడుగునా నువ్వు సరే సార్ సార్ సారు మరి ఏమనుకుంటావు అడుగు క్లియర్గా నన్ను అడుగు సింపుల్ ఏం లేదు సింపుల్ బైలో ఇక్కడ సిక్స్ ఉంది బైలో ఇక్కడ త్రీ ఉంది సో సింపుల్ ఐ లెస్ సిక్స్ రూపీస్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎల్సిఎం మొత్తం పెట్టుబడి ఆరు రూపాయలు ఎల్సిఎం అనుకోవాలండి ఎల్సిఎం ఈ బైలో డినామినేటర్స్ ఉన్న వాటికి ఆరుకి మూడికి కసాగం ఆరు రూపాయలు అనుకో అలాగే టోటల్ టైం పీరియడ్ అనుకో టోటల్ టైం పీరియడ్ అనుకో మళ్ళీ సేమ్ బైలో సిక్స్ బైలో త్రీ ఉంది ఎల్సిఎం ఎంత అంటే సిక్స్ ఏ ఎల్సిఎం అనుకోవాలండి మొత్తం పెట్టుబడి ఆరు రూపాయలు మొత్తం కాలం ఆరు 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 నెలల్లో ఆరు సంవత్సరాలు ఇష్టం ఆరు అనుకో ఇప్పుడు అబ్జర్వ్ ఏ ఇన్వెస్ట్మెంట్ చెప్పు మొత్తం పెట్టుబడిలో ఏ గాడు వన్ సిక్స్త్ పెట్టాడండి మొత్తం పెట్టుబడులో ఏ గాడు వన్ సిక్స్త్ వన్ సిక్స్త్ ఆఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ సిక్స్ అనుకోండి వన్ సిక్స్త్ ఎంత ఒక్క రూపాయలు పెట్టాడు ఏ గాడు ఇక బి గాడు వన్ థర్డ్ పెట్టాడు వన్ థర్డ్ అంటే రెండు రూపాయలు పెట్టాడు ఇక సి గాడు మిగిలిపోయింది మిగిలిపోయింది ఎంత అండి ఒకటి రెండు పోతే మూడు పోతే మూడు ఆరులో మూడు పోతే మూడు ఉన్నాడు ఇవి ఇన్వెస్ట్మెంట్స్ ఇక టైం పీరియడ్ చూస్తే మొత్తం టైం పీరియడ్ ఆరు నెలలు ఆరు మొత్తం టైం పీరియడ్ ఆరు అందులో వన్ సిక్స్త్ అంటే ఏ గాడు ఒక నెల పెట్టాడు బీగా రెండు నెలలు పెట్టాడు సి ఫుల్ టైం కొంతమంది గొగ మూడు అంటారు ఫుల్ టైం ఐ సడి ఫుల్ టైం రెస్టల్ ఐ హియర్ ఫుల్ టైమ్ అంటే సిక్స్కి ఇస్తాడు ఇప్పుడు ప్రాఫిట్ రేషియో కావాలి ఇప్పుడు ప్రాఫిట్ రేషియో కావాలి ఎలా చేద్దాం ప్రాఫిట్ రేషియో కావాలంటే ఆల్రెడీ మీకు తెలుసు ప్రాఫిట్ రేషియో ఫార్మ్లా ఏంటి ఇన్వెస్ట్మెంట్ రేషియో టైం రేషియో మల్టిప్లై చేసుకుంటూ వచ్చేదే ప్రాఫిట్ రేషియో ఇన్వెస్ట్మెంట్ రేషియో టైం రేషియో మల్టీప్లై చెయ్యాలి ఇదొక బ్లాకు ఇదొక బ్లాకు ఇదొక బ్లాకు మల్టిప్లై చెయ్యి ఏమైనా క్యాన్సిలేషన్ ఉన్నాయా అన్నిట్లో వాళ్ళు అన్నిట్లో లేదు మళ్ళీ ఒక్కొక్కటి ఒకటి రెండు రోజులు నాలుగు మూడు ఆరు పద్దెనిమిది అయిపోయింది ఇదే మన యొక్క ప్రాఫిట్ రేషియో చెక్ చేసుకో ఇగో వన్ ఫోర్ ఎయిటీన్ చెక్ చేసుకో ఆన్సర్ చేశాను ఎంత సింపుల్గా వచ్చింది ఎంత ఈజీగా వచ్చింది చూసావా ఎంత క్యాలిక్యులేషన్ చేసావు దస్ ఇస్ యోర్ వియమాస్ లాజిక్ దస్ ఇస్ యువర్ వియమా లాజిక్ క్లియర్ అనుకోవాలండి ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ అనుకుంటాడు కొంతమంది మెథడ్ మెదడు అనుకుంటాడు వేస్ట్ మెథడు ఏమనుకోవాలా ఓ పద్ధతిగా అనుకోవాలా అదేంటి తెలిస్తే అయిపోతాయి ఇక్కడ అనుకోవటం చాలా ఇంపార్టెంట్ ఏమనుకుంటావు అది తెలిసిందే అయిపోయింది ఆన్సర్ దాట్స్ ఇట్ క్లియర్ ఏ ఇన్వెస్ట్ వన్ బై ఎయిత్ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ ఫర్ వన్ ఫిఫ్త్ టైం బి ఇన్వెస్ట్ వన్ బై సిక్స్త్ ఆఫ్ క్యాపిటల్ ఫర్ వన్ ఫోర్త్ టైం అండ్ సి ఇన్వెస్ట్ రెస్ట్ ఆఫ్ ద క్యాపిటల్ ఫర్ ఫుల్ టైం ఫైన్ ద ప్రాఫిట్ రేషియో మొత్తం పెట్టుబడిలో ఒకటి బై ఎనిమిది భాగం పెట్టుబడి ఒకటి బై ఐదు కాలం వరకు బి మొత్తం పెట్టుబడిలో ఒకటి బై ఆరు ఆరు భాగానికి ఒకటి బై నాలుగు కాలానికి సి మిగిలిన పెట్టుబడి మొత్తం కాలం ఉంచును అయినా వారి లాభాల నిష్పత్తి ఎంత ఇది క్వశ్చన్ అండి క్వశ్చన్ సో ఆస్ వి డిస్కస్డ్ మొత్తం పెట్టుబడి ఎక్స్ అనుకుంటే వరస్ట్ మెథడ్ మొత్తం కాలం ఎక్స్ అనుకున్న వరస్ట్ మెథడ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ అనుకుంటే వరస్ట్ మెథడ్ అనుకుంటే వేస్ట్ మెథడ్ నంబర్ ఏమనుకోవాలి ఏమనుకుంటావు అది తెలిస్తే అయిపోద్ది ఆన్సర్ ఓ పద్ధతిగా అనుకోవాలా ఏంది ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ ఎల్సిఎం ఆఫ్ ఎయిట్ అండ్ సిక్స్ అండి ట్వంటీ ఫోర్ రూపీస్ మొత్తం పెట్టుబడి ట్వంటీ ఫోర్ రూపీ అనుకో అలాగే మొత్తం కాలం టోటల్ టైం అనుకో ఎక్స్ అని వరస అన్ని వరస మెదడు వన్ ఇయర్ ఎల్సిఎం ఆఫ్ ఫైవ్ వన్ ఫోర్ ఎల్సిఎం ఆఫ్ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఇక ఇక స్టార్ట్ స్టార్ట్ చేయండి చేయండి ఏ ఒకటి బై ఎందు భాగం పెట్టాడండి మొత్తం పెట్టుబడి ఇరవై నాలుగు రూపాయలు అందులో వన్ వన్ అయితే ఎంత అంటే మూడు రూపాయలు ఏ పెట్టుబడి పెట్టాడు ఇక బి చూస్తే వన్ సిక్స్ పెట్టాడండి నాలుగు రూపాయలు బీ పెట్టాడు మొత్తం ఇంక మిగిలింది ఎంత అండి ఏడు రూపాయలు అయిపోయింది మూడు నాలుగు ఏడు పోయింది ఇరవై నాలుగు రూపాయల్లో ఏడు రూపాయలు తీసేస్తే ఎంత అంటే పదిహేడు రూపాయలు ఇవి ఇన్వెస్ట్మెంట్స్ ఇక టైం పీరియడ్ చూస్తే టైం పీరియడ్ చూస్తే వన్ ఫిఫ్త్ ఎంత అంటే ఫోర్ రూపీస్ వన్ ఫోర్త్ ఎంత అంటే ఫైవ్ రూపీస్ ఫుల్ టైం ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ రేషియో కావాలండి ప్రాఫిట్ రేషియో కావాలి సో ప్రాఫిట్ రేషియో ఎలా వస్తుందండి మనకు తెలుసు ఆల్రెడీ ప్రాఫిట్ రేషియోలో వస్తుందంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో టైం రేషియో మల్టిప్లై చేస్తే వచ్చేది ప్రాఫిట్ రేషియో సో ట్రీట్ త్రీ ఎ బ్లాక్ వన్ బ్లాక్ టూ బ్లాక్ త్రీ ఏమైనా క్యాన్సిలేషన్ చేయాలంటే అన్ని బ్లాకుల్లో క్యాన్సిల్ చేయాలి ఏ ఐ రిపీట్ బ్లాక్లో అది పైన కింద అనవసరం అండి ప్రతి బ్లాక్లో క్యాన్సల్ అయితే చేయి ఇప్పుడు చూడు క్లియర్గా నేను చేస్తాను క్యాన్సిలేషన్ ఫోర్ టేబుల్ కట్ అయిపోయింది వన్ టైం ఫోర్ టేబుల్ కట్ అయింది వన్ టైం పైన కింద అనవసరం బ్లాక్లో క్యాన్సిల్ అవ్వాలి ఫోర్ టేబుల్ కట్ అయింది ఫైవ్ టైమ్స్ కట్ అయింది అన్ని బ్లాక్లో కట్ అయింది ఇంకా లేవు మళ్ళీ మూడొకట్లు మూడు ఇక్కడ ఏం లేకపోతే వన్ ఉన్నట్టు ఇక్కడ వన్ ఉన్నట్టు ఒక ఐదు ఐదు పదిహేడు ఐదు ఎనభై ఐదు ఇదే ప్రాఫిట్ రేషియో ఆల్ దాట్స్ యువర్ ప్రాఫిట్ రేషియో సింపుల్ క్లియర్ గ్యాస్ గ్యాస్ ఇక్కడ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఏమనుకుంటావు ఇదొక్క పాయింట్ తెలిస్తే ఇక్కడ డెట్ ఈజీ అండి ఇన్వెస్ట్మెంట్ ఏమనుకుంటావు టైంపీడ్ అనుకుంటున్నా రావాలి అంతే అది తెలిస్తే అయిపోయినట్టు ఆన్సర్ సింపుల్ క్లియర్ Question number seven. Question number seven. A invest one eighth of part of capital for one fifth of, one -fifth of time. A never do. A never He invested one eighth part of capital for one fifth of time. B in the remaining, the keyword I ask you, in the remaining. B invested one sixth of capital for one fourth of time. And C invested the rest of the capital for the full time. ఫైన్ ద ప్రాఫిట్ రేషియో ఏ మొత్తం పెట్టుబడిలో ఒకటి బై ఎనిమిది భాగాన్ని ఒకటి బై ఐదు కాలము బి మిగిలిన 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 ఓర్డిం పాయింట్ పెట్టుబడిలో ఒకటి బై ఆరు భాగాన్ని ఒకటి బై నాలుగు కాలము మిగిలిన పెట్టుబడి సి మొత్తం కాలం ఉంచును ఆయన లాభాల నిష్పత్తి ఎంత ఇవి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇవి టైం రేషియో ఇవి ప్రాఫిట్ రేషియో క్లియర్ ఇన్వెస్ట్మెంట్ రేషియో టైం రేషియో ప్రాఫిట్ రేషియో రైట్ లెట్స్ స్టార్ట్ నా ఏ ఒకటి బై ఎనిమిది భాగం పెట్టుబడి ఒకటి బై ఐదు కాలము బి ఒకటి బై మిగిలిన దాంట్లో ఒకటి బై ఆరు భాగాన్ని ఒకటి నాలుగు భాగం సి మొత్తం పెట్టుబడి మొ మిగిలిన భాగాన్ని మొత్తం కాలం ఉంచిన లాభాల నిష్పత్తి అంతా ఐ టోల్ యూ ఆల్రెడీ వాడు ప్రాఫిట్ రేషియో అడితే ఎలా చేస్తామండి ఇన్వెస్ట్మెంట్ రేషియో టైం రేషియో మల్టీప్లై చేయాలి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వాడు ఇవ్వలేదు నువ్వు అనుకోవాలి ఏమనుకుంటావు ఇన్వెస్ట్మెంట్ ఏమనుకుంటావు తెలుస్తా అయిపోద్ది అదే ఆన్సర్ నేను ఎక్స్ అనుకుంటా అంటే వరస్ట్ మెదలు వంద అనుకుంటే వేసు మరి మరేమనుకుంటావు చెప్పు ఎక్స్ అనుకుంటే వరస్ట్ మధులు మరి వేసు మరేమనుకో తెలిస్తే అయిపోద్దివా ఏమనుకుంటావు కొంతమంది గబక్కండి సార్ సార్ ఎల్సీ మా ఫిట్స్ ఏమిటి నేను చెప్పాను నీకు ఎందుకు ఏ ఎల్సీ మంది అనవండి ఇక్కడ ఓడి గమ్మలా నీకు రిమైనింగ్ ఓడి గమలా మిగిలిన దాంట్లో ఏంది ఓడ్ ఎందుకు ఎల్సీ మనమైంది ఎల్సీ మందివా అడిగా ఓడి కమ్మ ఆ ఓడు లేకపోతే ఆ ఓ ఈ ఓడ్ ఈ ఓడు ఈ ఓడు లేకపోతే ఒకవేళ ఆ ఓడు లేకపోతే కరెక్ట్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఎల్సిఎం ఎయిట్ సిక్స్ ఎల్సిఎం ట్వంటీ ఫోర్ ఫైవ్ ఫోర్ ఎల్సిఎం ట్వంటీ ఇదే పైన సేమ్ క్వశ్చన్ అనుకుంటా సేమ్ క్వశ్చన్ వన్ బై ఎయిట్ వన్ బై ఫైవ్ సేమ్ ఇగో సేమ్ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ ఇక్కడ ఈ రెండు అయిపోయింది త్రీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అయిపోయింది అడు ఓడిచ్చాడు రిమైనింగ్ ఓడిచ్చాడు ఎట్ట అనుకున్నాను అడుగు సార్ ట్వంటీ ఫోర్ వస్తుంది ఇప్పుడు కొంతమంది ఫీలింగ్ ఏంటండే సార్ నేను ఇన్వెస్ట్మెంట్ ట్వంటీ ఫోర్ ఉంటాను ఆన్సర్ రాదని వస్తుందా ఎక్స్ అది ఆన్సర్ వందలు కూడా వద్ద ఆన్సర్ ఏమైనా కూడా ఆన్సర్ వస్తుంది నీకు ఎక్స్ ఆన్సర్ వచ్చింది వందలు కూడా వచ్చింది ఇరవై నాలుగు కూడా వచ్చింది ఆన్సర్ నేను నువ్వు చెప్పలా వరస్ట్ వేస్ట్ మెదడు కాస్త ఇది వరస్టు మెతడు అయితే ఇది వేస్ట్ మెతడు డౌట్ ఉందా టెస్ట్ చేయి టెస్ట్ చెయ్యి టెస్ట్ చెయ్యి టెస్ట్ చెయ్యి డౌడ్ టెస్ట్ చెయ్యి టెస్ట్ చెయ్య ఏ ఇన్వెస్ట్మెంట్స్ టైం పీరియడ్స్ వన్ ఎయిత్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఎంత అంటే మూడు రూపాయలు ఏ పెట్టాడు మిగిలింది ఎంత అంటే ట్వంటీ వన్ అందులో వన్ సిక్స్త్ ఎంత అంటే మూడో యొక్క రెండు సార్లు ఏడు రెండు అంటే మూడు పాయింట్ ఐదు పాయింట్స్ వచ్చినాయి కష్టం చూసారా పాయింట్స్ వచ్చినాయి వస్తుంది ఆన్సర్ కష్టపడి చేయింది ఏంది ఇంకా నెక్స్ట్ ఏంది మూడు మూడు ఆరున్నర పోయింది ఆరు పాయింట్ పోతే ఇరవై నెలలో ఆరు తీసే పద్దింది ఇరవై పదిహేడు పాయింట్ ఐదు తర్వాత ఇక టైం కూడా అనుకో అన్ని పాయింట్లు అవుతాయి పాయింట్లు చేయాలంటే కష్టమే మల్టిప్లికేషన్స్ అన్ని పాయింట్లు పోనీ సార్ సెవెన్ బై టూ రాసుకుంటావు అది కూడా పదిహేడు పదిహేడున్నర ముప్పై ఐదు బై నుండి అంటావు అది కూడా కష్టమేదా అయితేకొని చేయమంటే కానీ కూడా ఇంకా మొత్తం ఏమంటే వేస్ట్ పద్ధతి నువ్వు అడగాలి ఏమి సార్ ఏమనుకోమంటావు అడగాలి పద్ధతి నువ్వు తెలుసు ఏమనుకోవాల్సి అయితే అయిపోయింది ఆన్సర్ ఇంకా అడుగు సరే సార్ మరి ఏమనుకోమంటారు సార్ పద్ధతిగా అని అడగాల సింపుల్ ఈ ఓర్డ్ ఉంది రిమైనింగ్ అనే ఓ ఉంది ఆ ఓర్డ్ ఉంది కాబట్టి ఎక్స్ అనుకున్న వంద అనుకుండా వేస్ట్ వందలు అంటే ఏమనుకోవాలంటే మల్టీప్లై ద డినామినేటర్స్ నో డెల్సియం నో డెల్సియం మల్టీప్లై ద డినామినేటర్స్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అనుకోవాలి ఫార్టీ ఎయిట్ రూపీస్ అనుకోవాలి మల్టీప్లై ద డినామినేటర్స్ వన్ ఎయిత్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ ఎంత అంటే వన్ ఐత్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ వన్ ఎయిత్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ ఎంత ఆరు రూపాయలు ఏ పెట్టుబడి ఆరు రూపాయలు మిగిలింది ఎంత అంటే ఆరు తీసేస్తే నలభై రెండు నలభై రెండు ఆరు తీసేస్తే మిగిలింది నలభై రెండులో వన్ సిక్స్త్ ఎంత అంటే ఏడు రూపాయలు ఏడు రూపాయలు బి పెట్టాడు ఇంకా మిగిలింది ఎంత అంటే ఇందులో ఏడు తీసేయండి ముప్పై ఐదు అది సి పెట్టాడు అయిపోయింది పెట్టుబడులు చూసారా పాయింట్ అనేది లేదు ఇక్కడ ఎలా ఇక టైం పీరియడ్ కూడా అనుకోవాలి మరి టైం పీరియడ్ ఏమనుకుంటావు అది కూడా డినామినేట్స్ మలిపి చేయడమే ఫైవ్ ఫోర్ ఫోర్జా ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ వన్ ఫిఫ్త్ అన్నాడు వన్ ఫిఫ్త్ ఎంత అంటే ఫోర్ వన్ ఫోర్త్ అన్నాడు ఫైవ్ ఇక ఫుల్ ఫుల్ అంటే ట్వంటీ ఇది మిగిలిన దాంట్లో ఓడికి లేదు దీనికి ఒక్కదానికే దాంట్లో ఓడి దీనికి లేదు దీనికి లేదు ఇక్కడ ఎల్సీఎం అన్నా పర్వాలా ఇది మల్టీప్లై అన్నా పర్లే సేమ్ ఇక ప్రాఫిట్ రేషియో కావాలి ప్రాఫిట్ రేషియో కావాలి ఎలా వస్తుంది ప్రాఫిట్ రేషియో ఇన్వెస్ట్మెంట్ రేషియో టైం ఇది ఒక బ్లాక్ బ్లాకు బ్లాక్ ఒక బ్లాక్ మల్టిప్లై చేయాలి అయితే ఒక నిమిషం ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటే చేయి అన్నింటిలో వాళ్ళకి సార్ ఐదో ఎక్కువ సార్ ఐదో దీంట్లో ఏదా ఖచ్చితంగా అన్నింటిలో చేయాలా లేకపోతే ఉదయం సార్ రెండో ఎక్కువ ఉంది మరి దీంట్లో ఏది అన్నింటిలోకి వచ్చే లేదు మల్పి చెయ్యి మలుపు అయ్యి ఆరు నాలుగు ఇరవై నాలుగు ఏడు ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు రెండు డెబ్బై ఏడు వందలు ఇదే ప్రాఫిట్ రేషో అయితే క్లియర్